అనంతపురం జిల్లాలో బ్రిటన్ వైరస్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. డిసెంబర్ 6న యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అనంతపురం వాసులకు టెన్షన్ పుట్టుకొస్తోంది. యూకే నుంచి వచ్చిన 2 వారాల తర్వాత ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. యూకే వైరస్ లేదా సాధారణ కరోనా వైరస్ అనేది అధికారులు నిర్ధారణ చేయాలి. బ్రిటన్ వైరస్ అయితే మరింత విజృంభించే అవకాశాలు ఉండటంతో అనంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక బ్రిటన్ లో వెలుగు చూసి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త రకం వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో 6 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో బ్రిటన్ వైరస్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. డిసెంబర్ 6న యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అనంతపురం వాసులకు టెన్షన్ పుట్టుకొస్తోంది. యూకే నుంచి వచ్చిన 2 వారాల తర్వాత ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. యూకే వైరసా లేదా సాధారణ కరోనా వైరసా అనేది అధికారులు నిర్ధారణ చేయాలి. బ్రిటన్ వైరస్ అయితే మరింత విజృంభించే అవకాశాలు ఉండటంతో అనంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ లో అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకి కరోనా పాజిటివ్ గా తేలింది, అయితే ఇది ఏ రకమైన వైరస్ గా అధికారులు నిర్ధారించారు? కవిత, ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుంచి ప్రజలంతా అంటే ఒక తేరుకొని మామూలు పనులు సాగుతున్న నేపథ్యంలో మరోసారి ఇది యూకే స్ట్రెయిన్ వైరస్ కలకలం సృష్టించింది. అయితే యూకే నుంచి దాదాపు అనంతపూర్ జిల్లాకి 200 మంది పైగా వచ్చారు. అయితే మొన్న 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు తాడిపత్రి నియోజకవర్గం ఎల్లూరు మండలంకు సంబంధించిన ఒక మహిళ ఏదైతే అనంతపూర్ జిల్లా చేరుకుంది, అయితే ఒక 2 వారాల తర్వాత తనకు ఏదో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తాయంటే ఈ రోజు అధికారులు ఆడవాడిన ఇంటికి వెళ్ళి తన టెస్ట్ ఏదైతే కరోనా వైరస్ సంబంధించిన బ్లడ్ శాంపుల్ తీస్తే కరోనా వైరస్ అని తేలింది. అయితే ఇక్కడ పూర్తిగా కరోనా యూకే స్ట్రెయిన్ కరోనా గుర్తించడానికి సంబంధించిన ఇవి లేకపోతే ఈ అమ్మ బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా హైదరాబాద్ కి పంపించారు. అయితే మళ్ళీ తనకు సాధారణ కరోనా లేకపోతే యూకే స్ట్రెయిన్ కరోనా అనేది కూడా అధికారులు నిర్ధారించాల్సి ఉంది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం వాళ్ళ హస్బెండ్ ఉద్యోగుల రీతా యూకే లో ఉంటారు. అయితే అక్కడ కరోనా స్ట్రెయిన్ కరోనా వైరస్ విజృంభించడంతో మళ్ళా తిరిగి మన భారతదేశానికి చేరుకు ఇండియాకి చేరుకోవడంతో ఇప్పుడు మొత్తం అనంతపూర్ జిల్లాలో కూడా 200 మంది ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా అధికార అప్రమత్తమైంది. కానీ ఇప్పుడు ఈ ఆమెకు వచ్చిన ఏదైతే కరోనా సాధారణ కరోనా అయితే అధికారులు ఊపిరి పీల్చుకున్నట్టు, లేకపోతే ఇది యూకే కరోనా అయితే కింద మాత్రం మొత్తం అనంతపూర్ జిల్లా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఆ ట్రేస్ అవుట్ చేయడానికి కూడా మొత్తం జిల్లా కలెక్టర్ అంతా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. కవిత, అయితే రామాంజనేయులు ఈ పర్టికులర్ మహిళకి ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఆమె కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, ఈ 2 వారాల్లో ఆమె ఎవరెవరిని కలిసింది, ఇలాంటి విషయాలని ట్రేస్ చేస్తున్నారు అధికారులు? కవిత, తనకి ఏదైతే నిన్న కరోనా లక్షణాలు బయటపడము, అయితే కరోనా ఏదైతే అనంతపురం హెడ్ క్వార్టర్ సంబంధించిన కరోనా వార్డుకి తరలిస్తామంటే కూడా ఆమె సస్యమే ఒప్పుకోకపోవడంతో నిన్న కూడా ఏదైతే వాళ్ళ తల్లి దగ్గర తల్లితో పాటు వాళ్ళ కొడుకు అదేవిధంగా పేరెంట్స్ ఒక 5 మంది ఉన్నారు. ఆ 5 మందిని కూడా నిన్న ఐసోలేషన్ లోనే ఈ హోమ్ ఐసోలేషన్ లో పెట్టారు. అయితే అధికారులు అప్రమత్తమై ఇది కరోనా ఏదైతే యూకే కరోనా స్ట్రెయిన్ అయితే కింద చాలా తీవ్ర ప్రభావం చూపుతుందనే నేపథ్యంలోనే తన మహిళకి నచ్చ చెప్పేసి పూర్తిగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలందరికీ కూడా మొత్తం బ్లడ్ శాంపుల్స్ తీసిన తర్వాత ఏదైతే అనంతపూర్ కరోనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సపరేట్ గదిలో తనకు ఒక గది కేటాయించేసి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఇది సాధారణ కరోనా అయితే ఊపిరి పీల్చుకుంటారు, అదైతే యూకే కరోనా అయితే కన్నా మరింత అప్రమత్తం ఉండాలి. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ ఇక్కడ కడప జిల్లా ప్రొద్దుటూరు సంబంధించిన అక్కడ ఉంటారు. అయితే మళ్ళీ వీళ్ళ కుటుంబం అంతా కూడా ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అనేది కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆమెకు మాత్రమే కరోనా నిర్ధారణ అయిందా, కొడుకు కానీ లేకపోతే వాళ్ళ అమ్మ తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఇంకా నెగిటివ్ అని వచ్చినట్టు తేలింది. కవిత, థ్యాంక్ యూ. రామాంజనేయులు.